హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సహస్ర మమ్ము వ్లాగ్స్. ఈరోజైతే సహస్ర పాప, మా అత్తమ్మ, నేను ముగ్గురం కూడా మార్కెట్కి వచ్చామండి. ఈ మార్కెట్ అయితే ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది, అందుకే ముగ్గురం అయితే వచ్చామండి. మార్నింగ్ అక్కడికి వెళ్ళి ఏమైనా కూరగాయలు తీసుకుందామని చెప్పేసి అని వెళ్ళాము. పాప చూడండి, అక్కడైతే కూరగాయలు అన్నీ చూసి మా అత్తమ్మ అన్ని కూరగాయలు ఏరుతుందండి. అంటే టమాటాలు ఇవి ఉంటాయి కదా, అన్ని కూరగాయలు మనం చూసి తీసుకుంటాం కాబట్టి అలాగే ఏరుతుంటే ఈమె కూడా వెళ్ళి సపరేట్గా ఒక బుట్ట తీసుకొని అన్ని ఈమె కూడా బుట్టలో వేస్తుంది కూరగాయలన్నీ కూడా. అలాగే అన్ని కూరగాయలు తీసుకుందండి. ఫస్ట్ చూసారు కదా, దొండకాయలు అలాగే చేసింది, ఆలు అలాగే చేసింది, ఇప్పుడు నెక్స్ట్ టమాటాలు కూడా అలాగే తీస్తుంది. అన్ని కూరగాయలు మా అత్తమ్మ ఏమేమైతే తీసుకుంటుందో వాటన్నిటిని తీసుకుంటుంది, సంచిలో వేసుకుంటుంది. అన్ని కూరగాయలు అన్ని షాపుల దగ్గర అలాగే చేస్తుంది. వద్దు మమ్మాయి వద్దు అంటే అసలు వినట్లేదు ఆమె. చూడండి, ఇష్టం వచ్చినట్లు అన్నీ వేసేస్తుంది. అవన్నీ ఖరాబ్ అయినవి ఉంటాయి, మంచి ఉంటాయి, అయినా సరే అలాగే వేస్తుంది. చూస్తున్నారు కదా, ఆమెకు నచ్చినట్టు వేసేస్తుంది, టకా టకా మనం వేసేస్తుంది. ప్రతి షాప్ దగ్గర అలాగే చేసింది. డబ్బులు కూడా ఆమెనే ఇస్తుందంట, మా అత్తమ్మని ఇవ్వనియట్లేదు. నేను ఇస్తానా అని, నేను ఇస్తానని రోడ్డు పైన పెద్ద గోల చేస్తుంది. ఇక్కడైతే చాలా ఫ్రెష్ కూరగాయలు వస్తాయండి, అంటే పల్లెటూరు నుంచి కానీ విలేజెస్ నుంచి కానీ డైరెక్ట్గా తెచ్చి ఇక్కడే అమ్ముతారు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు. మార్కెట్ ఇక్కడైతే మార్నింగే వచ్చాము మేము, మార్నింగ్ 10 అలా వచ్చాము, వచ్చి తీసుకుంటున్నాం. చూసారు కదా, అన్నీ ఆమెనే ఇస్తుందంట, ప్రతీది ఆమె చేతుల మీదే జరగాలని కోరుకుంటుంది. చూడండి, అన్నీ ఆమె మళ్ళీ సంచిలో ఆమెను వేసేదంట. ఆ వేసిన తర్వాత కూడా మళ్ళీ తీసుకుంటా అని చెప్పేసి అంటుంది. వద్దు మమ్మ అంటే వినట్లేదు. చూడండి, ఆ పైసలు కూడా ఆమెనే ఇస్తుందంట. మొత్తానికైతే ఆమెకు నచ్చినట్టు చేస్తుంది. పాప గురించి అయితే మీకు తెలుసు కదండి, ఆమెకు ఎలా నచ్చుతుందో అలాగే చేస్తాను, కంపల్సరీ కావాలంటుంది. చూస్తున్నారు కదా, అన్ని పెద్దవాళ్ళు చేసినట్టే చేస్తుంది. ఆమెను ఎక్కడికి తీసుకెళ్ళినా సరే కానీ అలాగే చేస్తుంది. ఆ బ్యాగ్ కూడా ఆమెనే పట్టుకుంటుందంట, మా అత్తమ్మను పట్టుకునివ్వట్లేదు. ఆమెకు చేతనవుతుందా కాదు కదా, అందుకే మా అత్తమ్మ ఒక సైడ్ ఆమె ఒక సైడ్ పట్టుకున్నారు. నేను వెనకాల నుంచి వీడియో తీసుకుంటూ వెళ్ళాను. ఇలాంటి వీడియోస్ మంచి మంచి రావాలంటే మీరు మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.